الحمد لله وحده والصلاة والسلام على من لا نبي بعد أما بعد أعوذ بالله من الشيطان الرجيم ورب شل لي صدري ويسر لي أمري واحلل عقدة من لساني يفقهوا قولي ربي زدني علما بسم الله الرحمن الرحيم أنا نتكرنا ما يدو أبا ركرو أينا الله سبحانه وتعالى بيرتو برام بسونانو سرشتي راسولا ميدا అంటే మహానియ ముహమ్మద్ ప్రవక్త సొలల్లా సల్లం వారి మీద కాబా మీద దైవ దూతలు ఆకాశం మీద భూమి మీద తాత ముత్తాతల మీద తల్లిదండ్రుల మీద స్వతహాగా తన ఆత్మ మీద తన మీద ప్రమాణం చేయడం ఇక తన నిజాయితీ మీద ఇతరుల నిజాయితీ మీద ప్రమాణం చేయడం కూడా తీవ్రమైన విషయమని మనకి హదీసుల ద్వారా తెలుస్తుంది ప్రవక్త ముహమ్మద్స్లం వారు దీని గురించి చెప్పినట్లుగా మన ముందు హదీసులు వస్తున్నాయి హజరత్ ఇబ్న ఉమర్ అల్లాహు తాలాను కథనం ప్రకారం దైవ ప్రవక్త సల్ల్లా సలం వారు ఈ విధంగా ప్రవచించారు మీరు మీ ముత్తాతల మీద తాత ముత్తాతల మీద ప్రమాణం చేయటాన్ని దేవుడు వారించాడు కనుక మీలో ఎవరైనా ప్రమాణం చేయదలుచుకుంటే అల్లాహ్ మీద ప్రమాణం చేయాలి లేదా ఊరుకోవాలి అని హదీస్ని ప్రవక్త వారు తెలియజేశారు ఈ హదీస్ హీ ముస్లిం మరియు బుఖారిలో ఉంది ఇక రెండవ హదీస్ మనం చూసినట్లయితే హజరత్ అబ్దుర్ రహమాన్ బిన్ సమూరా రదు అల్లాహు తాలాను వారు దైవ ప్రవక్త అసల్సల్ని వారు ఇలా ప్రబోధించారు అని చెప్తున్నారు మీరు విగ్రహాల మీద మీ తాత ముత్తాతల మీద ప్రమాణం చేయకండి అని ప్రవక్త వారు తెలియజేశారు అదేవిధంగా హజరత్ బురైదార్ అది అల్లాహు తాలాను కథనం ప్రకారం దైవ ప్రవక్త సొలల్లా సల్లం వారు ఈ విధంగా ప్రవచించారు నిజాయితీ మీద ప్రమాణం చేసిన వాడు మా ముస్లింల పద్ధతిని అనుసరించట్లేదు అని ప్రవక్త వారు తెలియజేశారు ఈ హదీస్ అబుదావుద్లో దృఢరమైన దృఢమైన ఆధారాలతో వెలికి తీయడం జరిగింది అంటే ఇక్కడ తెలిసిన విషయం ఏమిటంటే అల్లాహ్ పేరు ఆయన గుణగణాలు తప్ప ఇతర ఏ విషయం మీద ప్రమాణం చేయకూడదు నిజాయితీ అనేది దేవుని ఆదేశాల్లో ఒక ఆదేశం లేక ఆయన నిర్ణయించిన నమాజ్ జకాత్ ఉపవాసం హజ్ లాంటివి ఒక విధి కనుక నేను నిజాయితీ మీద ప్రమాణం చేస్తున్నా అని అనకూడదు అలా అంటే దేవుని విధుల్ని ఆయన గుణగణాలతో పోల్చి పోల్చినట్లవుతుంది అది సరైన పద్ధతి కాదు అని ఈ హదీసుల ద్వారా తెలుస్తుంది ఈ హదీసులో తెలిసిన విషయం ఏమిటంటే ఎవరైతే ప్రమాణం చేయదలుచుకుంటున్నారో ప్రమాణం చేయవలసి వస్తుందో వారు కేవలం అల్లహసుబానవతాల మీద తప్ప మరి ఎవరి మీద ప్రమాణం చేయరు అదూ సృష్టి రాసులలో ఎవరి మీద కూడా ప్రమాణం చేయకూడదని ఈ హదీస్ ద్వారా మనకి తెలుస్తుంది అల్లసుబానవతాల మనందరికీ హదీసు ప్రకారంగా మన జీవితాన్ని గడిపే భాగ్యాన్ని ప్రసాదించుగాక మరొక విషయము మన ముస్లిం సమాజంలో చూసినట్లయితే ప్రమాణం చేయడానికి ఏదైనా సందర్భం వచ్చినప్పుడు మన ముస్లిం సమాజంలో ఖురాన్ గ్రంథాన్ని తీసుకొచ్చి ఎదరపెట్టి దానిపై ప్రమాణం చేయిస్తారు ఇది కూడా మన వద్ద ఆమోదయోగ్యమైన విషయము కాదు ఇది కూడా హరామ్ విషయంలో వస్తుంది సృష్టి రాసుల మీద ప్రమాణం చేయడంలో కూడా వస్తుంది కేవలం ఏదైనా ప్రమాణం చేయదలుచుకుంటే అది అల్లా సుబాన్ అవతాల మీద మాత్రమే ప్రమాణం చేసి సాక్ష్యం ఇవ్వాలి అల్లా సుబాన్ అవతాల మనందరికీ ఖురాన్ మరియు సహ్య హీస్ల ప్రకారం మన జీవితాన్ని గడిపే భాగ్యాన్ని ప్రసాదించుగాక ఐ మీన్ వాఖీరు అస్సలం వరహమతుల్హి వ